హలో హాయ్ తెలుగు యూవర్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో హౌస్ వైరింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోలో నేను ఒక ఇంటికి నార్మల్ ఒక హౌస్కి ఒక రెండు గదులకి వైరింగ్ ఏ విధంగా చేస్తారనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలరు జనరల్గా మనకి గదిలో చూసినప్పుడు ఏమేమి కనిపిస్తాయి అంటే బల్బు బెడ్ బల్బు సో థర్డ్ పాయింట్ ఫ్యాన్ ఫోర్త్ పాయింట్ వచ్చి త్రీ పిన్ సాకెట్ అండ్ పవర్ సాకెట్ త్రీ పిన్ సాకెట్ పవర్ సాకెట్ రెండేళ్ళు ఒకే సింబల్ చూపిస్తున్నాను సో త్రీ పిన్ సాకెట్ పవర్ సాకెట్ తర్వాత ట్యూబ్లైట్ సో ట్యూబ్లైటు బెడ్ బల్బు బల్బు ఈ మూడు లైటింగ్లోకి వస్తాయి ఇప్పుడు మనం వీడియోలో వీడియో చూద్దాం ఇక్కడ చూసారు కదా బెడ్ స్విచ్ బోర్డ్ అని పెట్ట సో ఇది ఏంటంటే మన మంచం దగ్గర ఉండే స్విచ్ బోర్డు అంటే మనం ఏంటంటే నైట్ టైం పడుకున్నప్పుడట స్విచ్చెస్ అక్కడ మెయిన్ బోర్డుకి ఆపకుండా బెడ్ దగ్గర ఆపుకోవచ్చు సో ఆ విధంగా బెడ్ స్విచ్ బోర్డు ఉంటుంది అది కాక నెక్స్ట్ పవర్ సాకెట్ బోర్డు అని పెట్టాను కదా దీన్నే మనం టీవీ బోర్ టీవీ స్విచ్ బోర్డు కూడా అనుకోవచ్చు అంటే రెండు గదులు ఉన్నాం కదా ఈ గదిలో టీవీ ఇస్తే ఈ గదిలో పెట్టుకోవచ్చు నేను సెకండ్ గదిలో టీవీ ఇచ్చాను సో దీన్ని పవర్ సాకెట్ కింద తీసుకున్నాను అంటే సెల్ ఫోన్ ఛార్జర్స్ సీట్లకి నెక్స్ట్ బల్బు మనకి పైన ఒక పాయింట్ కనబడుతుంది కదా అక్కడ బల్బ్ పెడుతున్నా ఇక్కడ మీరు బెడ్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్ సిఎఫ్ఎల్ బల్బ్ అయినా పెట్టుకోవచ్చు అక్కడ నుంచి మనం పక్క గోడకి వెళ్తే అంటే డోర్ సైడ్ ఉన్న గోడ దగ్గరికి వస్తే అక్కడ కూడా బల్బ్ పెట్టచ్చు సో మ్యాక్సిమం ఇక్కడ ట్యూబ్లైట్ వేస్తాం ఎందుకంటే లైటింగ్ అంతా కరెక్ట్గా ఫోకస్ అవ్వడానికి లేదంటే మీరు బల్బ్ కూడా పెట్టుకోవచ్చు ట్యూబ్లైట్ మిస్ అవుతే ఏదైనా పెట్టచ్చు అది మీ చాయిస్ నెక్స్ట్ వచ్చి కిందకి కిందకి వస్తే ఇక్కడికి మీకు స్విచ్ బోర్డు కనబడుతుంది చూసారా దాని రూమ్ మెయిన్ స్విచ్ బోర్డు అంటారు సో మెయిన్ పవర్ సప్లై అనేది ఇక్కడికి వస్తుంది అన్ని స్విచ్ కంట్రోల్స్ ఇక్కడే ఉంటాయి అంటే టూ వే స్విచ్ ఉన్నప్పుడు మాత్రమే బెడ్ బెడ్ స్విచ్ బోర్డు పస్ట్లో చూపించాను కదా ఆ బెడ్ స్విచ్ బోర్డు పనిచేస్తుంది సో ఇంకా అలా చివరికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఏసీ పాయింట్ పెట్టాం సో ఆ చివరిలో ఏసీ పాయింట్ పెట్టాం యాక్చువల్గా పక్క గోడలో పెట్టాలి అది ప్లాస్టింగ్ అయిపోవడం ద్వారా ఆ ప్లాస్టింగ్ అయిపోవడం వల్ల మేము ఈ ఏసీ పాయింట్ అనేది ఈ పక్క గోడకి ఇచ్చాం ఓకే ఇది మనకి సింపుల్గా ఓవరాల్ వ్యూ చూస్తే ఏంటంటే ఆ గదిలో ఫస్ట్ గదిలో ఏమేమి పెట్టాం మూడు స్విచ్ బోర్డులు పెట్టాం మూడేంటి బెడ్ స్విచ్ బోర్డ్ పవర్ సాకెట్ నెక్స్ట్ మెయిన్ స్విచ్ బోర్డు రెండు బల్బులు పెట్టాం ఒక బెడ్ బల్బు కింద పడకవచ్చు మెయిన్ బల్బు కింద వాడుకోవచ్చు ఫ్యాన్ మీకు ఈ వీడియోలో టాప్లో ఫ్యాన్ ఉండదు చూపించలేదు నెక్స్ట్ ఏసీ పాయింట్ చివరిలో చూపించండి ఏసీ పాయింట్ సో ఇవి ఫస్ట్ గది ఒక స్పెషల్ ఇంకా సెకండ్ గదికి వచ్చేటప్పటికి సెకండ్ రూమ్లో ఈ గదికి ఏంటంటే ఎక్స్ట్రాగా హోమ్ థియేటర్ అనేది యాడ్ చేస్తున్నాం సో ఇది ఫస్ట్ గది లాగా సేమ్ టు సేమ్ ఉంటుంది సెకండ్ గదికి వచ్చేటప్పుడు హోమ్ థియేటర్ సిస్టమ్ అనేది పెడుతున్నాను సో ఈ వీడియో కూడా అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇందులో ఫస్ట్ వన్ హోమ్ థియేటర్ బ్యాక్ స్పీకర్ హోమ్ థియేటర్ ఫైవ్ పాయింట్ వన్ అంటే నాలుగు స్పీకర్లు ఉండి ఒకటేమో ఫ్రంట్ స్పీకర్ ఉంటుంది సో నాలుగు స్పీకర్లు నాలుగు వైపులు పెట్టాలి నెక్స్ట్ బెడ్ స్విచ్ బోర్డ్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది బెడ్ దగ్గర మనం ఫ్యాను లైట్ బల్బు ఆపుకోవడానికి బెడ్ స్విచ్ బోర్డ్ అనేది వాడతాం సో ఇది బెడ్ దగ్గర ఉంటుంది నెక్స్ట్ అలా కొంచెం ఎదురుకి మనకి మనకేమొస్తుంది ఫ్రంట్ స్పీకర్ చూసా కదా పాయింట్ కార్నర్లో ఉంది ఆ కార్నర్లో ఉన్న దగ్గర ఫ్రంట్ స్పీకర్ అంటాం అంటే హెచ్డి అంటే హోమ్ థియేటర్ ఫ్రంట్ స్పీకర్ సో హోమ్ థియేటర్గా ఫ్రంట్ స్పీకర్ ఒకటి పెడతాం సో అది అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్దాం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ షట్ కనబడి షర్ట్ పక్కన ఒక స్విచ్ బోర్డు కనబడుతుంది అది టీవీ స్విచ్ బోర్డు అని పెట్టాం సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ సాకెట్లు ఉంటాయి టీవీ స్విచ్ బోర్డు దగ్గర సో టీవీకి నెక్స్ట్ డిష్కి నెక్స్ట్ హోమ్ థియేటర్కి నెక్స్ట్ డ్యూటీ ప్లేయర్కి ఇవన్నీ కలిపి నాలుగు స్విచ్లు నాలుగు సాకెట్లు పెడతాం నెక్స్ట్ కొంచెం పైకి వెళ్తే మనకి బల్బ్ పాయింట్ పతి రూమ్కి రెండు బల్బులు కామన్గా ఉండాలి సో ఇది ఫస్ట్ బల్బ్ పాయింట్ అంటే ఈ బల్బ్ పాయింట్ మీరు మార్చుకోవచ్చు ఒకటి బల్బ్ పెట్టుకోవచ్చు ఇంకోటి లైట్ పెట్టుకోవచ్చు మీ మన ఇష్టం నెక్స్ట్ సెకండ్ బల్బ్ అదే హెచ్డి ఫ్రంట్ స్పీకర్ ఆ పక్కన ఒకటి పెట్టాం కదా ఈ కార్నర్లో ఒకటి పెట్టాలి నెక్స్ట్ సెకండ్ బల్బ్ పాయింట్ ఇక్కడ బల్బ్ అయినా పెట్టచ్చు చ్యూబ్ లైట్ అయినా పెట్టచ్చు అది సెకండ్ బల్బ్ పాయింట్ నెక్స్ట్ సీలింగ్ లైట్ పాయింట్ మనం ఎప్పుడైనా ఆల్టెక్ చేస్తాం పైన సీలింగ్ లైటింగ్ లైటింగ్ ఉండాలి కదా అని ముందుగా అరేంజ్ చేస్తాం పైకి ఒకవేళ ఆల్టెక్ చేయించుకుంటే అది అలా సీలింగ్ లైటింగ్ వస్తుంది నెక్స్ట్ కిందకు వచ్చేటప్పటికి అది మెయిన్ స్విచ్ బోర్డ్ రూమ్ ఒక మెయిన్ స్విచ్ బోర్డ్ అవుతుంది అది సో ఆల్రెడీ ఫస్ట్ రూమ్లో చూపించాం కదా అది స్విచ్ బోర్డు అలాగే మెయిన్ స్విచ్ బోర్డ్ నెక్స్ట్ కిందకు వస్తే బెడ్ లైట్ యాక్చువల్గా బెడ్లెట్ పైన పెడతారు కొంతమంది జీరో వాట్ అని కొంతమంది కింద కూడా పెట్టుకుంటారు లేదా ఆ కింద కూడా త్రీ పిన్స్ ఒకటి పెట్టి ఛార్జింగ్ పాయింట్ కూడా పెడతారు లేదంటే డౌన్ సీలింగ్ ప్యాన్ కోసం కూడా వాడతారు నెక్స్ట్ వచ్చి లాస్ట్ స్పీకర్ హెచ్డి బ్యాక్ స్పీకర్ ఇది లాస్ట్ది సో నాలుగు స్పీకర్లో పెట్టేసాం ఇంకో సబ్ ఓపెన్ అనేది టీవీ దగ్గర పెట్టుకుంటాం మనం ఓకే గైస్ ఇది సెకండ్ రూమ్ యొక్క హౌస్ వరింగ్ మీకు వీడియో అర్థమైందనుకుంటే దీన్ని ఓవరాల్ వ్యూ చూస్తే ఏంటంటే మూడు స్విచ్ బోర్డులు పెట్టాం బల్బులు మూడు పెట్టాం అంటే ఏంటి రెండు బల్బులు కింద స్విచ్ బెడ్ లైట్ అని కింద కూడా చూపించాదటి ఫ్యాను ఫ్యాన్ తర్వాత హోమ్ థియేటర్ వన్ అంటే ఒక హోమ్ థియేటర్ బాక్స్ అనేది అరేంజ్ చేసాం థ్యాంక్ యూ గాయస్ మీకు ఎలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా మ్యాక్సిమం దానికి ఆన్సర్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ నాకు తెలియకపోతే ఎక్కడైనా తెలుసుకునేనా మీకు కామెంట్ చేస్తాను లేదంటే దాని మీద ఒక వీడియో చేస్తాను థ్యాంక్ యూ గైస్